కుకట్పల్లి బాలనగర్ 120వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సత్యం శ్రీరంగం ఎన్నికల ప్రచార సరళి ఊపందుకుంది. ఆదివారం దిల్చుక్ నగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ స్థానిక సమస్యలు క్షుణ్ణంగా తెలుసునని, బాలనగర్ ప్రాంతంలో ఏమాత్రం అభివృద్ధి చెందలేదని స్థానిక తెరాస ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. తెరాస పార్టీ చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దని తీవ్రంగా విమర్శించారు. తెరాస పార్టీ అవినీతిపై కూరుకుపోయి ఉందని, డివిజన్ పరిధిలోని ఏ కాలనీలోకి వెళ్లినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, పేదలు పడుతున్న బాధలు పట్టించుకోకుండా ఇబ్బందులకి గురి చేస్తున్నారని డాక్టర్ సత్యం శ్రీరంగం ఆవేదన వ్యక్తం చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. भैया भैया तो थोड़ा पापा बाहर जाने का आप भैया आई सर बस वोट डालो ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు జిహెచ్ఎంసీ ఇక్కడ దిల్కృష్ణారులో ప్రచారం చేస్తున్నాం. దిల్కృష్ణారులో ప్రతి ఇంటికి తిరుగుతున్నాము. ప్రజా సంబంధం చాలా బ్రహ్మాండంగా ఉంది. మా సోదరులు అన్న మళ్ళీ ఇంటింటి తిరుగుదామన్నా, మేము తిరిగాము, మీరు తిరిగారు, మళ్ళీ ఇంకోసారి తిరుగుదామంటే మళ్ళీ తిరుగుతున్నా. ఈ డివిజన్ మొత్తం విస్తృతంగా ప్రచారం చేశాము, ప్రతి ఇంటి వ్యక్తులు కలిశాము. నేను ఒకటే ఇలా అప్పీల్ చేస్తున్నాను, దిల్కృష్ణనగర్లో రోడ్డు సమస్య ప్రధానంగా ఉంది. 40 సంవత్సరాల నుంచి రోడ్డు సమస్యలో సతమతమవుతున్నారు. వీళ్ళకి దారి లేదు. ఈ రోడ్డు సమస్య పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎంపీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో, ఏ సమావేశాలు రేపు డిసెంబర్లో జరిగినా జనవరిలో జరిగినా, ఆ సమావేశాల్లో ఈ సమస్య గురించి లేవనెత్తి పరిష్కారం వెతుకుతాము. అవసరమైతే ఈ సమస్య గురించి నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను వెనకాడను. మీతో ఉంటా, మీ సమస్య పరిష్కరించడానికి మీతోనే ఉంటా. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది, 750 ఎకరాల ఐడీపీ ల్యాండ్ ఉంది, కొన్ని 100 ఎకరాల కేసీఆర్ తెలంగాణ వచ్చినాక అమ్ముతున్నారు. ఇక్కడ ఉంది తెలంగాణ బిడ్డలు, 99% తెలంగాణ బిడ్డలు ఉన్నారు. మాకోసం ఒక 20 ఎకరాలు ఇస్తే ఏమైంది? నీ అయ్యే జాగిరేం కాదు కదా, ప్రభుత్వ భూమే కదా. ఇప్పుడు రైతుల దగ్గర తీసుకుని ఎక్కువ చేసిన భూమి ఈరోజు ఖాళీగా ఉంది. ఐడీపీ కంపెనీ మూసేశారు. ఒక మరి ఈరోజు 120వ డివిజన్ మన సోదరుడు, నా కొలీగ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యం శ్రీరంగం గారు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాడు. మరి మీ అమూల్యమైన ఓటు వేయటంతో పాటు వారి గురించి కూడా రెండు మాటల్లో, మరి మీరు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడగొచ్చు, వారి గురించి రెండు మాటల్లో. మరి మంచి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే మన డివిజను అభివృద్ధి జరుగుతుంది. అదే నీతి నిజాయితీ లేని వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే ఎంతసేపు కరెక్షన్ తప్ప మీ ఇంటి ముందు ఇసుక పడ్డదా, కంకర పడ్డదా, ఏడ తవ్వుతున్నారు, ఏడ గుంతలు ఉన్నాయి, ఆడికి వచ్చి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు ఉంటారు. కానీ సత్యం శ్రీరంగం మృదు స్వభావి, ప్రజలతో కలిసిపోయేవాడు. ఏ ఆపదున్నా అర్ధరాత్రి ఫోన్ చేసినా మరి మాలాంటి వాళ్ళే మేము అయితే గాంధీ భవన్లోనే కలుసుకుంటాం తప్పించి మేము ఇక్కడ వచ్చి డివిజన్లో ఏం చేస్తున్నాడని చూసినప్పుడు పరిస్థితులు ఉండవు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ చూస్తుంటే ప్రజల దగ్గరికి మేమెళ్ళి అడిగినా కూడా తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. మరి చదువుకున్న విద్యావంతుడు, మరి డబుల్ పీజీ చేసినటువంటి, మరి డాక్టర్గా ఉన్నటువంటి మన సత్యం శ్రీరంగం గారు రేపు పొద్దున ప్రజల నాడి తెలుసుకొని ప్రజలకు ఏం కావాలి, నా డివిజన్లో ఏం అభివృద్ధి జరగాలి, నాలా అయినా సరే, మోరీ అయినా సరే, కన్స్ట్రక్షన్స్ అయినా సరే, లైట్ బిల్ అయినా సరే, నీళ్ళ బిల్ అయినా సరే, ఏ ఇంటికి ఏం రాలేదు, ఏ గుడిచెలో ఏం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పియాలన్నా మనమే ఉండాలి, ఏదానికైనా ముందు 24 గంటలు మీ ముందు ప్రజల ముందు వచ్చి పనిచేయాలనంటే మరి సేవాభావం ఉండాలి.